నా వయసు డెబ్బై సంవత్సరాలు ఇది వరకు అంగస్తంభంలో బాగానే ఉండేవి ఈ మధ్య బాగా తగ్గిపోయాయి టెస్టోస్టిరోనికి సంబంధించిన మందులు వాడితే అంగం స్ట్రాంగ్గా అవుతుంది ఆ మందులు మానేస్తే మళ్ళీ డౌన్ అవుతుంది నేను టెస్టోస్టీరోన్కి సంబంధించిన మందులు కంటిన్యూ చేయవచ్చా ఎలా అయితే స్త్రీలలో మినోపాద్ అంటారో మగవాళ్ళలో యాండ్రోపాధ్ అని పరిస్థితి ఉంది స్త్రీలల్లో నలభై ఐదేళ్ళు యాభై ఏళ్ళు చెంద ఈస్ట్ రుజిన హార్ తగ్గిపోయి దాంతో వాళ్ళకి సెక్స్ మీద ఆసక్తి తగ్గిపోవడం తర్వాత విసుగు చిరాకు కోపం అలసట ఎన్ని ఎలా అయితే అనిపిస్తాయో మగవాళ్ళలో కూడా అరవై డెబ్భైలో చిరకల్లా ఆండ్రోపాది అని అంటాం టెస్టికల్స్లోంచి టెస్టోస్ట్యూ అనే ఉత్పత్తి తగ్గిపోతుంది అయితే ఆడవాళ్ళల్లో ఈస్ట్ హార్మోన్ తగ్గిపోయినంత ఎక్కువగా టెస్టోస్ట్యూరును తగ్గ అందుకని మగవాళ్ళలో ఈ ఆడవాళ్ళలో లాగా మగవాళ్ళు అంత ఎక్కువ లక్షణం కనపడవు కానీ కొంతవరకు మాత్రం సెక్స్లో అస్పర్థత ఏర్పడుతుంది టెస్టోస్టిరోన్ హార్మోన్ అనేది సెక్షువల్గా స్టిమ్యులేషన్ చేయడానికి చాలా అవసరం మగవాడిని సెక్స్ పరంగా చాలా సెకస్ చేయాలంటే ఈ టెస్టోస్టిరో హార్మోను అది ఏం చేస్తుంది సెక్ వీరి ఉత్పత్తి సరిపడుతుంది సెక్స్ స్టిమ్యులేటింగ్గా పెరుగు వస్తుంది వీరి ఎకరాలు బాగా పెంచడానికి వస్తుంది బ్రెయిన్ యాక్టివ్గా పనిచేస్తుంది మజిల్ పవర్ పెంచడం పనిచేస్తుంది బోన్స్ స్ట్రెంగ్త్ ఇస్తుంది ఇన్ని రకాలుగా టెస్టోస్టిరో ఉపయోగపడుతుంది అనమాట అంచేత డబ్ అరవై డెబ్బై సంవత్సరాల కల్లా టెస్టికల్స్ నుంచి టెస్టోస్టిరోన్ హార్మోన్ తక్కువ ఇవ్వడం వల్ల ఈ పరిస్థితుల్లో వస్తాయి ఎప్పుడైతే హార్మోన్ తక్కువైపోతాయో టెస్టోస్ హార్మోన్ తక్కువైపోతుందో ఉత్పత్తి తగ్గిపో తగ్గిపోతుందో మన సెక్స్ మీద కూడా ఆసక్తి తగ్గుతుంది సెక్స్ వేసే సామర్థ్యం కూడా తగ్గుతుంది ఇలాంటి కేసుల్లో మరి ప్రోస్టేట్ క్యాన్సర్ లాంటివి లేకపోయినట్లయితే ప్రోస్టేట్ క్యాన్సర్ లేకపోతే డాక్టర్ సలహా పైన టెస్టోస్టిరోన్ హార్మోన్ ఇంజక్షన్ చేయించుకోవచ్చు మూడు మూడు వారాలకు ఒకటి లేదా నాలుగు వారాలకు ఒక ఇంజక్షన్ చేయించుకోవచ్చు లేదా ట్యాబ్లెట్స్ కానీ క్యాప్సన్ కానీ వాడుకోవచ్చు వాడుకుంటే అంటే టెస్టోస్టిరోన్ చేయకు సంబంధించినవి బిల్లలు వాడుకోవచ్చు అయితే కొద్దిగా యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు వచ్చినప్పుడు మనం ఒకవేళ వాడాల్సి వస్తే మాత్రం తప్పకుండా వాళ్ళల్లో ప్రోస్టేట్ క్యాన్సర్ ఏమైనా ఉందా చూడాలి ప్రోస్టేట్ క్యాన్సర్ ఉన్నప్పుడు మనం తెలుసుకోకుండా టెస్టోస్టిరోన్ ఇంజక్షన్ ఇచ్చినట్లయితే మందులు వాడినట్లయితే ఆ క్యాన్సర్ అయ్యే అవకాశం ఉంది కొంతవరకు అయితే అంత ఎక్కువ కాదని అవ్వడానికి అవకాశం ఉంది అందుకే ప్రాస్టేట్ టెస్ట్ చేసుకుని ఆ టెస్ట్ ప్రాస్టేట్ క్యాన్సర్ లేదు తెలిసినట్లయితే ఇంకా పిఎస్ఏ టెస్ట్ ఉంటాం ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్ ఉంటాం ఆ టెస్ట్ చేసి దాని లేకపోతే మామూలుగా వాడుకోవచ్చు డాక్టర్ సలహా మీద డాక్టర్ సలహా మీద వాడుకోవచ్చు ఏమో నథింగ్ విల్ హ్యాపెన్ వాళ్ళగా ప్రాయ్ టెస్ట్లో డిఫరెన్సీని మనం కరెక్ట్ చేసి సరిపోతున్నాడు మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి క్రింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి